హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో న్యూ బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్ రెసిపీ అన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ఇది అటుకులు అలాగే బంగాళాదుంపతో చేస్తాము, చాలా హెల్దీ కూడా. ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఇలా దొడ్డు అటుకులను తీసుకున్నాను. ఒక కప్పు అటుకులు అయితే సరిపోతుంది. ఇలా తీసుకొని ఇందులో నుంచి వాటర్ అంతా తీసేసుకొని ఒక ప్లేట్లోకి వీటిని తీసుకోండి. తీసుకొని వీటిని అంతా ఒక మెత్తని పిండిలా మనం ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా సాఫ్ట్గా వచ్చేంతవరకు మనము దీనిని ముద్దలా కలుపుకొని పెట్టుకున్నాక రెండు బంగాళాదుంపలను, ఉడకబెట్టుకున్న బంగాళాదుంపలను తీసుకొని ఇలా తురుముకోండి. రౌండ్గా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కరివేపాకు, కొత్తిమీర, తరుగు, అలాగే చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకొని ఇందులోనే కొంచెం ధనియాల పౌడరు, కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పును కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా వేసాక ఇందులో 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి యాడ్ చేసుకొని దీనినంతా మంచిగా కలిసే విధంగా కలుపుకోండి. వాటర్ ఎక్కడ యాడ్ చేయదన్నమాట, వాటర్ యాడ్ చేయకుండానే దీనిని ఒక ముద్దలా వచ్చేంతవరకు కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా వచ్చాక దీనిని 4 భాగాలుగా ఉండలు చేసుకొని తీసుకుంటున్నానమాట. ఫ్రెండ్స్, వాటర్ యాడ్ చేస్తే ఆయిల్ ఎక్కువగా పీల్ చేస్తుందన్నమాట, అందుకనే వాటర్ ఇక్కడ యాడ్ చేయొద్దు. ఇలా చేశాక చపాతి పీట తీసుకొని కొంచెం గోధుమ పిండిని ఈ విధంగా చల్లుకొని దీనిపైన ఒక ఉండను చేసి పెట్టేసుకొని లాటికోలతో ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే చూడండి, ఇప్పుడు ఒక గిన్నె సహాయంతో ఈ విధంగా మధ్యలో ఒత్తుకోండి. చూసారా, ఇలా వచ్చింది కదా. ఇప్పుడు నైఫ్తో కానీ లేదంటే పిజ్జా కట్టర్తో కానీ ఈ విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుంటే మనకు ఇవి సమోసా షేప్లో వచ్చేస్తాయన్నమాట. ఇలా వచ్చాక వీటిని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ ఎక్కువ హీట్లో ఉండాలి. ఆయిల్ ఎక్కువ హీట్లో ఉంటేనే ఇవి చక్కగా పొంగుతాయన్నమాట. చూడండి, ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ ఎక్కువ హీట్లో ఇవి వేసుకుంటే మనకి ఇవి చూడండి ఎంత చక్కగా పైకి పొంగుతూ వచ్చేస్తున్నాయో. వీటిని మనం మంచి కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారని ఈ విధంగా చేశానన్నమాట. ఆ తర్వాత మనం ఇంకొక రకంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం తీసుకొని చేతి మధ్యలో పెట్టేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకొని తీసుకోండి. చేతిలోకి ఆయిల్ రాసుకుంటే అతకకుండా ఉంటుందన్నమాట. ఇలా అన్నింటినీ రౌండ్ షేప్లో చేసుకోవచ్చు, లేదంటే మనకు కావాల్సిన సమోసా షేప్లో కూడా చేసుకోవచ్చును. చూడండి, ఇలా ఆయిల్ చేతికి అప్లై చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనకి రౌండ్గా కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ పెట్టేసుకొని, ఆయిల్ ఎక్కువ హీట్లో ఉన్నప్పుడు వీటిని ఆయిల్లో మెల్లిమెల్లిగా డ్రాప్ చేసుకోవాలి. మనం వీటిని ఆయిల్ ఎక్కువ హీట్లో ఉన్నప్పుడు వేసుకుంటే ఏంటంటే పైకి ఈ విధంగా పొంగుతాయన్నమాట, చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్, ఇవి వేడివేడిగా తిన్నా చాలా బాగుంటాయి. అయితే ఇలా మంచి కలర్లోకి వచ్చాక వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అలాగే మిగిలిన వాటన్నింటినీ ఈ విధంగానే డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియోని. ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే మీరు కూడా ఇవి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే ఇటువంటి మరెన్నో రెసిపీస్ పొందడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.